మహిళలంటే ఇంట్లో ఉండి భర్తలు తీసుకొచ్చే సంపాదన మీద ఉండి ఉండేవాళ్ళు కానీ జగనన్న వచ్చినంత అందరూ అంటారు 30 సంవత్సరాలకు ఒక ట్రెండ్ మార్తా ఉంటుందని కానీ ఇప్పుడు మహిళా ట్రెండ్ మార్తున్నది రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడ లేనట్టుగా మనందరూ కూడా ఈ రోజు బడ్జెట్ జనరల్ బడ్జెట్ పెట్టాం కానీ వాళ్ళకి సెపరేట్ గా జెండర్ బడ్జెట్ పెట్టడం జరిగింది మహిళలకు నిజంగా మహిళలు ఒకప్పుడు భర్తలు వస్తే చాలా భయపడేవారు ఇప్పుడు భయపడటం కూడా లేదు అన్నీ కూడా మహిళలకు ఇచ్చేటం ఏదున్నా కూడా లాస్ట్ కి రచ్చేసుకొని భార్య ఇంట్లో తరగదా ఉంటే ఆ ఇల్లు కూడా జగనన్న ఇచ్చేటం జరుగుతున్నది కాబట్టి మహిళలందరూ కూడా ఈ రోజు నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే దేశంలో ఎక్కడ మార్పు లేనట్టుగా మన ఆంధ్రప్రదేశ్ సైడే మహిళలందరూ కూడా ఈ రోజు చిన్న పిల్లలు అంటే ట్రెండ్ ఎట్ట మారుతుందంటే ఇంత ముందు ఫీజులు అనుకో నాన్న అడుగుబోరా ఫీజు కట్టారనే లేదు డ్రెస్ అనుకో నాన్న అడిగినవారు ఇప్పుడు అమ్మఒడి అమ్మగబడిపోయా అన్నీ కూడా మహిళలకి చేయటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా బాగా ఆనందంగా ఉన్నారు అదే విధంగా ఈ రోజు మనంతో కూడా ఆలోచిస్తే జగనన్న వచ్చినాత చాలా వరకు రాష్ట్రంలో రైతులు అదే విధంగా అన్నీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఉన్నారు మొన్న అయితే నాకు చాలా బాధ అనిపించింది కాలాసులో పాదయాత్ర చేస్తూ లోకేష్ గారు ఒక్క కంపెనీనే తీసుకొని వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ ఇదే అసెంబ్లీలో జగనన్న వచ్చినాక టీసీఎల్ అనే కంపెనీ అధ్యక్ష నిజంగా వెళ్ళిపోతున్న కంపెనీ ఆ రోజు ఒక లెటర్ ఇస్తే జగనన్న దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ కంపెనీ తీసుకురావటం వల్ల దాదాపు 10,000 ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఒక్క సెల్ఫీ తీసుకోగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫ్యాక్టరీలో దగ్గర పోయి అని లోకేష్ అన్నారు కానీ ఆ టీసీఎల్ అనేది మా ఊళ్ళోనే ఉంది ఎంగేజ్మెంట్ అయితే పెళ్ళి అయినట్టు కాదు వీళ్ళు పేర్లు చెప్పేస్తే మా పేర్లు కంపెనీలు అంటే కాదు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అలాట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కంపెనీని ఓపెన్ చేశారు ఈరోజు 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది మాట్లాడేప్పుడు నాలుక కరెక్ట్గా మాట్లాడాలి లోకేష్ గారు ఏదంటే అది మాట్లాడుతున్నారు పాదయాత్రలో ఆయన పాదయాత్ర ఎట్టుందంటే లోకేష్ది సీరియల్ లాంటిది మా జగనంది బాహుబలి లాంటిది ఆయన మాట్లాడుతుంటే కొవ్వుతో మాట్లాడినట్టుంది లోకేష్ జగనన్న మాట్లాడితే లవ్వుతో అభిమానంతో మాట్లాడినట్టుంది కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే నాయకుడు ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు మా నాన్న ఇదని లోకేష్ ఏం చెప్పుకుంటున్నాడంటే సొంత తాతని చెప్పాడు కజ్జూర్ నాయన్ని ఇంకొక తాత గురించి చెప్తాడు అంటే ఇళ్ళ సత్తా లేదు కాబట్టి ఈరోజు చాలా వరకు రాష్ట్రంలో పేదలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ ఈసారి హ్యాపీగా ఉంది జగనన్న రైతుల పక్షంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు డోక్రాల కానించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగనన్న మీద హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పులకేశన్ కూడా అతను అంటూ ఉన్నారు లోకేష్ గారు ఈరోజు జగనన్న గురించి ప్రతిరోజు తొడలు కడతా ఉన్నాడు తిడతా ఉన్నాడు ఎక్కడ పాదయాత్ర కూడా పోతుంటే అక్కడ రోషం ఉందా తేల్చుకుందారా ఇన్ని కూడా మాకు వినాలన్నా కూడా దమ్ము ఉందని దమ్ము అంటే నువ్వు దమ్ము నుండి నిలబడి ఉంటే బాగుండదు ఎమ్మెల్సీలో కూడా ఎందుకు ఓడిపోతావు అనుకో నిలబడలేదు అసలుకి తండ్రిని పేరుని పెట్టుకొని ఈరోజు పాదయాత్ర చేస్తుంటే జనాలు కూడా రావట్లా దాని రోషంతో మాట్లాడుతున్నాడు కానీ సొంత జిల్లాలో కూడా పోటీ చేయలేదు అందుకంటే అందరినీ ఛాలెంజ్ చేస్తాడు ఈరోజు జగనన్న రైతు పక్షాన బాబు రాబందుల పక్షాన జగనన్న పేదల పక్షాన బాబు పెద్దల పక్షాన జగనన్న స్టేట్ డెవలప్మెంట్ పక్షాన బాబు రియల్ ఎస్టేట్ పక్షాన జగనన్న అందరి పక్షాన బాబు అమరావతి పక్షాన కాబట్టి పోలిక పోల్చుకునే దానికి కూడా ఎక్కడా కూడా లేదు ఈరోజు జగనన్న పేరు చెప్తుంటే పక్క రాష్ట్రాలు కూడా వచ్చి ఇలా చేస్తే బాగుండు స్కూల్స్ ప్రతి ఒక్కటి కొత్త సిస్టమ్ మీ అందరూ కూడా చూసుంటారు నాకు ఈరోజు మహిళలకి ఏమైనా జరిగితే ఒక కేసు కాకినాడలో అయితే 130 రోజుల్లో దిశ చట్టం అధ్యక్ష 130 రోజుల్లో వాళ్ళకి శిక్ష పడింది నిజంగా ఇది చాలా అందరం కూడా మహిళ తల్లులు కూడా ఆనందించాలి ఎందుకంటే ఇంతకుముందు స్టేలు తెచ్చుకునేది ఎన్నో సంవత్సరాలు పడింది శిక్ష పడాలంటే అంటే ఈరోజు దేశంలో కూడా ఈయన పెట్టే ప్రతి స్కీమ్ కావచ్చు పెట్టే ప్రతి ఒక్క రూల్స్ కూడా దేశం అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్ చాలా బాగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు ఏంది అప్పులు అయిపోయిందంట నేను ఒకటే అడుగుతా ఉన్నాను అందరినీ మన ఇంట్లో అప్పు చేస్తాం మాట్లాడతాం మన ఇంట్లో అప్పు చేస్తాం పిల్లలు బాగా చదువుకుంటున్నారు అప్పు చేస్తాం
పిల్లలకి స్కూల్ కప్పు చేస్తాం, పెళ్లిళ్ళు కప్పు చేస్తాం, ఇల్లు కట్టుకునేదానికి కప్పు చేస్తాం. ఇదే బడ్జెట్. కానీ చంద్రబాబు నాయుడు సప్లైస్ మీద మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అప్పు చేసి పెద్దలు వంచినాడు. జగన్ అన్న ఆయన అప్పు ప్లస్ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ బడ్జెట్ గల సేమ్ బడ్జెటే. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు రాష్ట్రంలో అధ్యక్ష? మీరే చెప్పండి అధ్యక్ష. కాబట్టి ఈరోజు సివిల్ సప్లై కూడా సిఎస్ నుంచి ఎస్ఎస్ నిజంగా నాటే కా నుంచి కూడా సేల్ అయ్యేదాకా సేల్ టు అదే ఈరోజు ఇంత అభివృద్ధి చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. రాష్ట్రం కూడా ఏందండి మామూలుగా వాన అంటే ఎట్టుందంటే మామూలుగా మనకు కొల యాడ దిప్తా నీళ్ళు వచ్చేస్తున్నాయి. మహానుభావుడు రాజు మంచోడైనప్పుడు దేవతలంతా కూడా కరుణిస్తారంట. చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం ఏమన్నా ఫ్యాషన్ షోలో మైక్ పెట్టుకొని ఆ మాటలు ఆ సీనియారిటీ అతనికి ఏమన్నా మైండే అసలుకి ఎంత అధ్వానంగా తారినారంటే లాస్ట్కి ఎందుకంటే అతనికి ఒక కుట్ర ఉంది అన్ని మహిళలకు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నదని మొన్న కూడా మిమ్మల్ని స్పీకర్ గారి మీదకి వచ్చి కూడా వాళ్ళందరినీ కూడా చాలా చూసాము మేము రఫ్గా మిమ్మల్ని పక్కదోయటం దాన్ని డైవర్ట్ చేసేదానికి. రేపు వస్తారు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, ఏదో ఒక ప్లాన్లో వస్తారు. స్టేట్లో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి, ఆ ఇష్యూని డైవర్ట్ చేసేదానికి. కాబట్టి ఈరోజు బీసీ అందరు కూడా న్యాయం చేస్తున్నది దేశంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. మహిళలకు 50% అండి, ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి, దేశంలో ఎక్కడుంది? ఇంత బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందరి దండలు ఉంటాయి. కాబట్టి రాష్ట్రం ఇంకా కూడా ముందుకు పోతుంది. మన అదృష్టం మనకు 1000 కిలోమీటర్ సముద్రం ఉంది. రాబోయే రోజుల్లో బాంబే కన్నా, రాబోయే రోజుల్లో మనం సింగపూర్ కన్నా ఇన్ని కూడా డెవలప్మెంట్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా మంచి నాయకుడు, మంచి నమ్మకం. మీరందరూ కూడా చూసుంటారు మొన్న రిలయన్స్ వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. రిలయన్స్ ఒక పక్క, ఆదాని వాళ్ళు ఒక పక్క. చంద్రబాబు నాయుడు ఆ రోజు నిద్ర బాగలేదంట. ఎందుకంటే కనీసం రిలయన్స్ అయిన 6 గంటల సేపు జగన్ సార్తో మాట్లాడుతూనే ఉన్నాడు రాష్ట్రం ఇలా కంపెనీలు పెట్టాలి ఇట్టని. దాన్ని కూడా తట్టుకోలేకపోయినాడు చంద్రబాబు నాయుడు. ఎంత కుట్రంటే అంత అటువంటి మనిషిని మనం ఎక్కడ చూడలేం బాగుపడితే రాష్ట్రం. కాబట్టి రాష్ట్రం బాగుంటుంది. జగన్ అన్న 20 సంవత్సరాలు ఉంటారు రాష్ట్రం, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అతని మాటలు అతని సంకల్ప చదువుకొని కొట్టుకుంటున్నాడు రెండేదో వచ్చేసినాయని. అరే నాయన పాస్ అవ్వాలంటే 197 మార్కులు మా పార్టీకి ఉన్నాయి, మీ 3 మార్కులు పాస్ అయిపోతారా? అదేందో నాకు అర్థం కావటం లేదు. ఆ ఫీల్డ్ ఏంది అది? ఆ ఫీల్డ్ మాది కాదు. ఆ ఫీల్డ్ లో పోయి మేము ఎన్నో ఓట్లు సంపాదించుకున్నాం. జగన్ అన్న ఎప్పుడు కానీ అందుకే ఈ రోజు సంతోషపడతాను. ఆడబిడ్డ తండ్రిగా సంతోషపడతాను. లేడీస్ సైడ్ నాకు బాధ ఉండొచ్చు, అన్ని లేడీస్ కే చేస్తాను. లేడీస్ సమాధానం చెప్పట్లే. ఆ మహిళలు కూడా చూడు, ఆ పక్క నవ్వుతా ఉన్నారు చూడు, కూర్చొని అమ్మల తల్లులు కూడా. వాళ్ళకి అన్ని కూడా మన కూడా ఒక విషయం అడిగితే సైట్ అడిగితే మాకు ఎక్కువ కావాలి సార్ స్క్వేర్ ఫీట్లు కూడా అంటా ఉన్నారు. కాబట్టి జగన్ అన్న మహిళలకు చేసినా కూడా నేను ఆడ తండ్రిగా నేను కూడా సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ బడ్జెట్ చాలా బాగా చేశారు. జగన్ అన్న ఉంటే రాష్ట్రానికి ఒక బ్రాండ్, జగన్ అన్న ఉంటే ఒక ఈరోజు ఒక గ్యారంటీ. ఈ రాష్ట్రానికి అందరూ వస్తారు, ప్రపంచాన్ని అందరూ వచ్చి పెట్టుకుని పోతారు. ఒకటే లాస్ట్ చెప్పి ముగిస్తాను సార్. వాళ్ళు ఇంతకుముందు వైజాగ్లో మీట్ పెట్టినప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు I3 లేండి, దాంట్లో నేను కూడా షేర్, నాకు కూడా 16 ఎకరాలు ఉంది. కోర్టు వేసి పంపించిన ఓడు కూడా సైన్ పెట్టాడు. ఇంతవరకు ఆడనే ఉండదు వైజాగ్లో, నేను కూడా దాంట్లో షేర్ ఉండ. అంటే ఇటువంటి డూప్లికేట్ కాదు. మా మినిస్టర్ గారు ఎంత ఫస్ట్ క్లాస్ అంత బాగా డెవలప్ నీట్గా ఈరోజు కూడా పాట కూడా రెడీ చేశారు వైజాగ్ గురించి, కొత్తతనాన్ని గురించి కూడా. కాబట్టి దేశంలో చెప్పుకునే రోజు మనం వైజాగ్ అనే పేరు వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆడపోయి కూర్చున్నాక ఆటోమేటిక్గా ఆ శక్తి వైజాగ్కి ఎక్కలేని శక్తి పెరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం స్పీకర్ గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఓం నమస్తే, జయ జగన్నాథ్.